గోల్డెన్ రైస్ అంటే ఏమిటి? జర్మన్ సైంటిస్ట్ ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ వెరైటీ ఆఫ్ రైస్ని డెవలప్ చేయడం జరిగింది. అది చూడడానికి ఇలా ఎల్లోయిష్ కలర్లో ఉండడం వల్ల దాన్ని గోల్డెన్ రైస్ అని పిలుస్తున్నాం. అసలు ఎందుకు ఈ జెనెటిక్ మాడిఫికేషన్ చేయడం జరిగింది? మనకి రైస్ అనేది చాలా వాటిలో, చాలా రాష్ట్రాల్లో, ఇండియాలో కనుక చూస్తే స్టేపుల్ ఫుడ్గా పరిగణిస్తాం. అయితే అందులో నార్మల్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తప్ప విటమిన్ ఏ ఉండదు. కానీ ఎక్కువ మంది కన్స్యూమ్ చేసుకునే రైస్ లాంటి వాటిలో విటమిన్స్ ఇంట్రడ్యూస్ చేయగలిగితే విటమిన్ ఏ అంధత్వాన్ని, వీటన్నిటినీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో విటమిన్ ఏ డెఫిషియన్సీని తగ్గించేలాగా విటమిన్ ఏని రైస్లో ఇంట్రడ్యూస్ చేయడమే ఈ గోల్డెన్ రైస్ వెరైటీ యొక్క ప్రత్యేకత అన్నమాట. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది బ్లైండ్నెస్కి, వీటన్నిటికీ కారణం కదా. చాలా రకాల ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి కూడా కారణము, మీజల్స్ ఇలాంటి వాటికి. అందుకని రైస్లో ఒక జీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా విటమిన్ ఏని బయోఫోర్టిఫై చేయడం జరిగింది. ఆ పర్టికులర్ వెరైటీ ఆఫ్ రైసే గోల్డెన్ రైస్ అంటాము. ఇందులో జెనెటిక్ మాడిఫికేషన్ ద్వారా ఏం చేశాము? బయోఫోర్టిఫికేషన్, న్యూట్రిషన్ లెవెల్స్ అనేది పంటలోనే పెరిగేలాగా చేయడాన్ని బయోఫోర్టిఫికేషన్ అంటాము. ఆ బయోఫోర్టిఫికేషన్ని గోల్డెన్ రైస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏది అడిషనల్గా ఉంటుంది అంటే విటమిన్ ఏ, బీటా కెరటిన్ అనే పర్టికులర్ దీనికి ఎంజైమ్కి సంబంధించిన జీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.